కదిరిలో నారాయణ స్కూల్ ని క్లోజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఆదేశాలు వచ్చినా స్పందించని విద్యాశాఖ అధికారులు కేవలం కార్పొరేట్ స్కూల్ ని కాపాడే ప్రయత్నం చేస్తూ వాటికి కొమ్ము కాస్తున్నారని ఆర్ఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్వైఎఫ్ నాయకులు అరుణ్ కుమార్ మరియు తేజ రాజు తదితరులు పాల్గొన్నారు. కాఫీ తీసుకురండి. అదే సార్, కాఫీ తీసుకొచ్చి సీట్ చేస్తాం మేము అంటాడు. క్లోజ్ చేపిస్తాం నేను అంటాడు. కాఫీ ఒక నిమిషం ఒక నిమిషం ఉంది. క్లోజ్ డౌన్ ఏమంటారు అకార్డింగ్ టు మేనేజ్మెంట్ అన్నమాట. క్లోజ్ డౌన్ ది స్కూల్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ అండ్ మేనేజ్మెంట్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు హ్యాండ్ ఓవర్ ది ఎంటైర్ స్కూల్ టు కస్టడీ ది హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్. విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2021 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ ని పూర్తిగా నారాయణ స్కూల్ కి క్లోజ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఆదేశాలు వచ్చినా కూడా 27వ తేదీ వచ్చినా కూడా ఇంతవరకు గాను విద్యాశాఖ అధికారులు కావచ్చు సంబంధించిన బాయ్స్ హై స్కూల్ మల్లికార్జున హెచ్ఎం గారికి కూడా నోటీసును పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. దాదాపు పొద్దుటికి 14 రోజులు కావస్తున్నా కూడా నారాయణ స్కూల్ దగ్గర నుంచి ఫైల్ రిసీవ్ చేసుకొని వీళ్ళు ఏ విధంగానూ స్టేట్మెంట్ ఇవ్వకుండా విద్యాశాఖ అధికారులు అయితేనేమి సంబంధించిన బాయ్స్ హై స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారు అయితేనే కానీ ఫైల్ రిసీవ్ చేసుకుంటే ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు మభ్యపెడుతూ కేవలం నారాయణ స్కూల్ను కాపాడే ఒక ధోరణిలో ఆలోచిస్తూ నారాయణ స్కూల్కి కొమ్ము కాసు ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత సంబంధించిన అధికారులందరూ కూడా కదిరిలో కొమ్ము కాసురని పూర్తిగా మాకు స్పష్టమైంది. ఈరోజు మేము అధికారులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా నారాయణ స్కూల్కి ఈ 2020-21 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ను క్లోజ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఖచ్చితంగా నారాయణ స్కూల్ సీజ్ చేయాలి, లేకుంటేనా మేము రాబోయే ఖచ్చితంగా మేము నిరాదీక్ష చేపడతామని చెప్పేసి రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా తెలియజేస్తున్నాం. ఇప్పొద్దు కదిరిల ఎంఏఓ గారు కావచ్చు సంబంధించిన అధికారులందరూ కూడా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు పూర్తిగా కొమ్ము కాసు కాపాడుతున్నారని పూర్తిగా స్పష్టమైపోయింది ఈరోజు. ఎందుకంటే 14 రోజులు కావస్తున్నా మీకు ఖచ్చితంగా నోటీస్ అందిన జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి నారాయణ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ పొద్దుటి వరకు మీరు తీసుకోలేదంటే పూర్తిగా మీరు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కదిరిలో ఉండే ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడైనా ఇది అందరికి తెలిసింది కాబట్టి మా దగ్గర కూడా మీకు వచ్చిన నోటీస్ మాకు కూడా మా దగ్గర కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు అందరి దృష్టిలో కనీసం